పరువు తీసిన పాయసం చందమామ కథలు. ఒక గ్రామంలో చలమయ్య అనే పెద్ద కామందు ఉండేవాడు. అతనికి స్వార్జితం పిత్రార్జితం బోలెనుండేది. కానీ అతను పరమలోభి. అయితే ఈ సంగతి ఊరి వారికి తెలియదు. అతను చాలా గొప్పవాడని, తన పంక్తిని ఎవరన్నా లేనిదే భోజనం చేయడని అంతా చెప్పుకునేవారు. ఎందుచేతనంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ తను భోజనం చేయబోయే ముందు చలమయ్య వీధి వాకిట నిలబడి నలుగురు వినేలాగా, నా వెంట భోజనం చేయడానికి అభాగ్యతి ఎవరు లేరే అనేవాడు. కానీ వీధి వెంట ఎవడైనా సాధు లాంటి వాడు రావటం కంటపడితే చలమయ్య చటుక్కున వెళ్ళి తలుపు బిగించుకునేవాడు. ఒకనాడు రాముడు అనే పేదవాడు తన భార్యతో సహా బతుకు తెరువు కోసం ఆ గ్రామం వచ్చాడు. ఊళ్ళో విచారిస్తే చలమయ్య గొప్ప ఉదారుడని, సంపన్నుడని, అతని వద్ద పని దొరకవచ్చునని రాముడికి తెలిసింది. రాముడు చలమయ్య ఇంటికి వెళ్ళి తనకు తన భార్యకు పని చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంలో పొట్ట పోసుకుంటూ బతికి ఉన్నంతకాలం చాకరీ చేస్తామన్నాడు. ఆ సమయంలో చలమయ్య చుట్టూరా నలుగురు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. వారి ముందు తన పరువు పోతుందని చలమయ్య రాముణ్ణి, వాడి పిల్లాన్ని పనిలో ఉంచుకోవటానికి ఒప్పుకున్నాడు. కానీ జీతం ఇంత అని అనలేదు. చలమయ్య ఇంటి వెనక ఒక పాడిపోయిన కొట్టం ఉన్నది. అందులో రాముడు వాడి పిల్లం ఉంటూ వచ్చారు. రాముడు ఇంటి పని పై పని చేసేవాడు. వాడి పిల్లం పాచి పని అంతా చేసేది. ఇద్దరి చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ చలమయ్య వాళ్లకు చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు. ఆ జీతం రాముడికి, వాడి పిల్లానికి తిండి తినడానికి కూడా చాలేది కాదు. అందుచేత వాళ్ళు రోజు నూకల గంజి వండుకొని అందులో ఇంత ఉప్పు వేసుకొని అందులో రెండు పచ్చిమిరపకాయలు నంచుకొని కడుపు నింపుకునేవారు. చలమయ్య గారింట ఏనాడు వంటకాలు మిగిలేవి కావు. చలమయ్య భార్య ఒక్క నలుసు మిగలకుండా బోటాబోటీగా వంట తయారు చేసేది. ఈ వెట్టి చాకరీ ఇంకెక్కడ చేసినా కడుపుకు ఇంత తిండి అయినా దొరుకుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది రాముడి పిల్లం. రాముడికి కూడా చలమయ్య ఇల్లు విడిచిపెట్టాలనే ఉంది. కానీ ఏదో విధంగా చలమయ్యకు తగిన విధంగా బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాడి ఉద్దేశం. ప్రస్తుతానికి వాడు చలమయ్య మీది కోపాన్ని వేటకారం రూపంలో బయటపెడుతున్నాడు. వాడు తిండి తినడానికి కూర్చున్నప్పుడల్లా, ఏమేవు పాయసం వండటం పూర్తయిందా, వేగరం తీసుకురా, చక్కెర కాస్త జాస్తి వేయి, వచ్చేటప్పుడు రెండు పచ్చ అరటిపళ్ళు పట్టుకురా అని భార్యను కేక వేసేవాడు. వాడి భార్య గంజిలో మరో చిటికెడు ఉప్పు వేసి రెండు పచ్చిమిరపకాయలతో సహా తెచ్చి వాడి ముందు పెట్టేది. రోజు రాముడు తన పిల్లాన్ని పాయసము పచ్చి అరటిపళ్ళు తీసుకురామని గట్టిగా కేక వేయటం చలమయ్య భార్య చెవిన పడింది. ఆవిడకు పాయసం చాలా ఇష్టం. కాపరానికి వచ్చి ఆమె పాయసాన్ని వాసన చూసి అయినా ఎరగదు. పచ్చి అరటి పళ్ళ మాట చెప్పనే అక్కర్లేదు. రాముడి కేకలు విన్నప్పుడల్లా ఆమెకు నోరు ఊరేది. పట్టలేక ఆమె రాముడి పాయసం సంగతి తన భర్తకు చెప్పింది. చలమయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. తాను ఇచ్చే కొద్ది జీతంతో కూలి దంపతులు పాయసాలు అరటిపళ్ళు ఎలా ఆరగిస్తున్నారో అతనికి అర్థం కాలేదు. రాముణ్ణి అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. మర్నాడు రాముడు పనిలోకి రాగానే చలమయ్య వారితో అది ఇది మాట్లాడి, ఎరా మీకేం లోటు లేదు కదా అని అడిగాడు. మా బతుకులు లోటు లేకుండా ఎలాగుంటాయి బాబయ్య అన్నాడు రాముడు. అదేమిట్రా రోజు పాయసం పళ్ళు తింటూ బీదార్పులు అరుస్తున్నావే, ఆ సంగతేమీ నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు చలమయ్య. అదా బాబయ్య, మా బోటి వాళ్లకు అందుబాటులో ఉండేవి అవే కదా. మేం తాగే పాయసం నా భార్య బాగా చేస్తుంది కూడా అన్నాడు రాముడు. పాయసం చాలా తక్కువ ఖర్చులో అయ్యే వంటకమే అన్నమాట అనుకున్నాడు చలమయ్య. తర్వాత కొద్ది రోజులకి చలమయ్య కుమార్తె పెళ్లి చూపులకు పొరుగురి కామందు, అతని కొడుకు, ముఖ్యులైన బంధుమిత్రులు ఓ 10 మంది దాకా వచ్చారు. వారందరినీ చూసేసరికి చలమయ్య గుండె గుబేల్మన్నది. వీళ్ళందరికీ విందు భోజనం పెట్టక తప్పదు. ఏ ఖర్చైనా తప్పుతుంది కానీ ఈ ఖర్చు తప్పదు.
ఇంతలో చలమయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతను రాముని పిలిచి, ఒరే రాముడు, వెంటనే బజారుకు పోయి పాయసానికి కావాల్సిన సామాన్లు కొని నువ్వు రోజు తినే పచ్చారటి పళ్ళు కొనుకురా. ఆ పాయసం నీ భార్య చేతనే వడ్డించు. ఖర్చు మాత్రం సాధ్యమైనంత తక్కువలో పోని అన్నాడు. చలమయ్యకు బుద్ధి చెప్పే అవకాశం రాముడికి దొరికింది. వాడు బజార్ నుంచి కొద్దిగా చిల్లర సామాన్లు తెచ్చి తన భార్యకు రహస్యంగా చెప్పి అతిథులకు వంట చేయమని పంపాడు. అతిథులు పెళ్లి చూపులు ఇతర లాంఛనాలు పూర్తి చేసి భోజనానికి కూర్చున్నారు. చలమయ్య భార్య వడ్డనకు రావడానికి సిగ్గుపడి ఆ పని కూడా రాముడి పిల్లనే చేయమన్నది. అందరికి ముందు పాయసం వడ్డించు అని చలమయ్య రాముడి పిల్లాన్ని ఆజ్ఞాపించాడు. రాముడి పిల్లం నూకల గంజి పాత్ర తీసుకొని ఒక్కొక్కరి విస్తరిలోని గంజి ఉప్పు పచ్చిమిరపకాయలు వడ్డించు సాగింది. తన విస్తరిలో పడిన పదార్థాలు చూడగానే పెళ్ళికొడుకు తండ్రి పరమానయ్య ముఖం కందగడ్డలా అయిపోయింది. వడ్డన ఇంకా తన దాకా రాక మునిపే అతిథుల వాలకంలో మార్పు గమనించి చలమయ్య, ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు? అది పాయసంలేండి, మీకోసం ఇవాళ ప్రత్యేకంగా చేయించాను. చల్లారకముందే భోంచేయండి, చల్లారితే బాగుండదు అన్నాడు. పరమానందయ్య ఆగ్రహంతో విస్తర్ ముందు నుంచి లేచి, భలే వాడివయ్యా, మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా? నీతో సంబంధం చేసుకుంటే మా పరువు గంగపాలే. నూకలు గంజి పోసి పాయసం అంటావా? మాకు పాయసం ముఖం తెలీదా అంటూ తన వారినందరినీ లేవగొట్టి తన వెంట తీసుకుపోయాడు. ఈ సంగతి క్షణాల మీద ఊరంతా పాకిపోయింది. చలమయ్యకు రాముడి మీద, వాడి పిల్లం మీద భరించరాని ఆగ్రహం వచ్చింది. అతడు రాముడి మీద విరుచుకుపడి, త్రాష్టుడా, నీ పిల్లం చేత పాయసం చేయిస్తానని చెప్పి నూకల గంజి పోయించి నలుగురిలోనూ నా పరువు తీసావు కదరా అంటూ అరవసాగాడు. వాకిట పోగైన నలుగురు సంగతి వివరంగా గ్రహించారు. రాముడు మాత్రం తాపీగా, గతిలేని వాడికి గంజే పాయసం అని మీకు తెలీదా? మీరిచ్చే జీతం డబ్బులతో మాకు నూకల గంజికి మించిన పాయసం ఎలా వస్తుంది? మేము రోజు తాగే పాయసమే కదా మీరు చెయ్యమన్నది, మధ్య మా తప్పేమున్నది అన్నాడు. చలమయ్యకు తల తీసేసినట్టు అయింది. అతనికి తగిన చేసి చేసినందుకు రాముణ్ణి ఊళ్ళో వాళ్ళు మెచ్చుకున్నారు. విన్నారు కదా పరువు తీసిన పాయసం కదా, మరి మీకు ఎలా అనిపించింది? రాము చేసిన పని కరెక్ట్ అనిపించిందా లేక తప్పనిపించిందా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.